ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డుచేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 57:14. సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రవక్త ద్వారా భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఇక్కడ చెప్తున్నాడు. ఇజ్రాయేలీలకు త్రోవ సిద్ధపరచబడునని, వారికి అడ్డుచేయు దానిని వారి మార్గంలో నుండి తీసివేయాలని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రియులారా, దేవుడు ఏర్పరిచే మార్గం పవిత్రుల కోసమే, విముక్తి పొందిన వారి కోసమే. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వైపుకు, జీవానికి దారితీసే ఎరుకు మార్గం వైపుకు మళ్ళడాన్ని ఇది సూచిస్తుంది. ప్రజలు పవిత్రులుగా ఉంటారు, పవిత్ర మార్గాల్లో నడుస్తారు. యెషయా ఈ మాటలు రాసిన సమయంలో ఇజ్రాయెల్ వారి ఆధ్యాత్మిక స్థితికి, ప్రస్తుతం ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితికి ఇది భిన్నంగా ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకగా బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు అని. ప్రియులారా, ఎరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని. ప్రియులారా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు, అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను, అనజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి, క్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలుగజేయక, శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడియడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకులమయుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియో నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. నీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, త్రోవ సిద్ధపరచబడునని, అడ్డుచేయు దానిని మార్గంలో నుండి తీసివేయాలని నీవు ఆజ్ఞయించుచున్నావు. తనే నీకు స్తోత్రములు. దేవ, వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుచు, కుంటికాలు వెనకకు బాగుపడు నిమిత్తము మా పాదములకు మార్గములను సరళము చేసుకొనుచు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని
మేమిక మీదట ఒకరికొకరము తీర్పు తీర్చక సహోదరులకు అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయక నీకు ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యులమునై ఉండుటకు కృపచూపమని నీతియు సమాధానమును ఆత్మయందలి ఆనందమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.